శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? మరి నేను ఒక ప్రముఖమైనటువంటి మంచి హోమాన్ని, అక్షయ తదియ నాడు, నేను శుక్రవారం రోజున మే 10, 2024 లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఈ లక్ష్మీ కుబేర హోమం ఎవరెవరు చేసుకోవాలి? ఫైనాన్షియల్గా వెనకబడి ఉన్నటువంటి వారు, డబ్బు సంపాదన లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారు, అప్పుల బాధలలో రుణ బాధలలో ఉన్నటువంటి వారు, తర్వాత ఎప్పుడు మానసిక ప్రశాంతత కరమైనటువంటి వారు, ఉద్యోగాలలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ప్రమోషన్స్ లేక డబ్బు చాలి చాలని జీవితం నడుస్తున్నటువంటి వారు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నటువంటి వారు, డబ్బు పరంగా ఎలాంటి లాభాలు చేకూరినటువంటి వారు ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవాలి. ఆ రోజు ప్రత్యేకంగా మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, నేను ఇక్కడ లక్ష్మీ కుబేర హోమం మీ గురించి నేను స్టార్ట్ చేస్తాను. మీరు ఇంట్లో చేసుకోవాల్సిన కార్యక్రమం ఏంటంటే, ఒక పెద్ద పాత్ర తీసుకొని దాని నిండా దొడ్డుప్పు పోయండి. ఆ దొడ్డుప్పు పోసిన తర్వాత ఆ దొడ్డుప్పు మీద ఒక మట్టి ప్రమిదను కూర్చోబెట్టి దానిలో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా పోసి ఏం చేయాలంటే, ఒక అఖండ దీపాన్ని 72 గంటల పాటు కాపాడాలి. మీకు ఏదైతే అఖండ దీపం ఎప్పుడైతే వెలిగించాలో నేను చెప్తానో ఆ టైం అనేది నీకు రాసిస్తాను. ఆ టైంకి కరెక్ట్గా అఖండ దీపం వెలిగించాలి. ఇక్కడ హోమం జరుగుతుంది. ఇక్కడ నేను హోమం చేస్తాను, అక్కడ మీరు అఖండ దీపాన్ని వెలిగించాలి. నాకు ఇంకొక విషయం ఏంటంటే, వీలైతే ఒక్కసారి మీరు ఈ హోమం జరిపించే టైంకి నాకు వీడియో అనేది కూడా నాకు పెడితే పెట్టండి. మీరు దీపాన్ని వెలిగించిన టైంతో సహా నాకు వీడియో పంపించే ప్రయత్నం చేయండి వీలైతే. ఎందుకంటే సేమ్ ఎటే టైం రెండు మ్యాచ్ కావాలండి నాకు. ఇక్కడ హోమం జరిపించాలి, అక్కడ మీరు అఖండ దీపం వెలిగించాలి. అప్పుడు దేవి అమ్మవారి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. అప్పుడు మీకు వ్యాపారంలో అభివృద్ధి, చదువులో అభివృద్ధి, డబ్బు సంపాదన పరంగా మీకు మంచి అభివృద్ధి అనేది కూడా కలుగుతుంది. మీ రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి. దీనికంటే ముందు మే 10, 2024 నేను లక్ష్మీ కుబేర హోమం చేస్తే కంటే ముందు 24వ తారీఖున నేను జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అమ్మవారి శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించుకొని అక్కడ అమ్మవారి అనుగ్రహం పొంది జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నాను. అక్కడ అమ్మవారి అనుగ్రహం పొంది ఇక్కడ నేను హోమం తలపెట్టబోతున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవ.